నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మొయినాబాద్ దగ్గర అంటే గండిపేట దాటిన తర్వాత మొయినాబాద్ వస్తుంది, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ దాటిన తర్వాత కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళదని ఒక మంచి ఫామ్ ఉందండి. ఆ ఫామ్కి వచ్చాను నేను. చాలా అద్భుతంగా ఉందండి అది. ఇది 200 ఎకరాల ఫామ్, ఇది ఒక ఇండస్ట్రియలైజ్గా అగ్రికల్చర్ ఇండస్ట్రియలైజ్గా చేస్తున్నారనమాట. నేను ఈ విధంగా చేయటం అనేది నేను ఇజ్రాయెల్లో చూశాను, మళ్ళీ వీళ్ళ దగ్గర చూస్తున్నాను. ఇంత నీట్గా ఇంత పకడ్బందీ చేయటం, దీని మొత్తం ఇన్ఛార్జి పూర్ణచంద్ర గారు అని ఉంటాడు వరంగల్. ఆ తర్వాత ఆయన కింద సురేంద్రనాథ్ గారు ఉంటారు, వాళ్ళ అసిస్టెంట్ అనిల్ అమ్మి పేరు శ్రవణ్ వీళ్ళందరూ ఉంటారు. కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ఒక్కొక్కటి 2 ఎకరాలు 3 ఎకరాలు చొప్పున, 3 ఎకరాలు జామ, 3 ఎకరాలు మామిడి, 3 ఎకరాలు సపోటా, 3 ఎకరాలు ఇది బాలనగర్ సీతాఫలది, మళ్ళీ ఎన్ఎంకే గోల్డ్ ఉంటుంది, ఇట్లా రేగు, నేరేడు, యాపిల్ బేరు, ఇట్లా 14 రకాలైన పంటలు అంత స్పెషలైజ్ చేసేసి ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. మ్యాక్సిమం ఎంత దిగుబడి తీయొచ్చు దీంట్లో నుంచి అన్నట్టుగా ఇజ్రాయెల్ ఎట్లా చేస్తారో అదేవిధంగా. ఇజ్రాయెల్లో నియర్లీ 20 టన్స్ దాకా తీస్తారు ఎకరికి, మినిమం 20 టన్స్ తీస్తారు వాళ్ళు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ 6 to 7 టన్స్ దాటారు. ముందు మేము 10 టన్స్ మేము ప్లానింగ్లో ఉన్నామండి. 10 టన్నులు దాటమంటే ఆషామాషి కాదు, 6 టన్నులు దాటిచ్చారంట మొన్న వీడియోలో చెప్తున్నారు పూర్ణచంద్ర గారు వాళ్ళు. కాబట్టి ఒక 6-7 టన్నులు దాటిచ్చి 8 టన్నుల దాకా వెళ్ళటం, 10 టన్నుల దాకా వెళ్ళటం ప్లాన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. తోట చూడండి ఎంత అందంగా చూడండి, ఎంత పద్ధతిగా ఎంత ఉందండి. మధ్యలో ఈ విధంగా కాలువ తవ్వినట్టు తవ్వి మట్టి ఇటు ఇటు ఎగదోసేసారు. ఎగదోసిన తర్వాత డ్రిప్ లైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. దీనికి రాడ్లు బాగా చేశారు, యూ టైప్ రాడ్ వేసేసారు. ఈ డ్రిప్ లైను దీని పేరు ఏందన్నారమ్మా? యూనిరాల్ డ్రిప్ అంట. యూనిరాల్ డ్రిప్ వేశారు. మనం ఏమైనా జైన్ డ్రిప్ వాడతాం, ఇజ్రాయెల్లో కూడా జైనే ఉంది, ఇది యూనిరాల్ డ్రిప్ అంట. ఈ రాడ్ వేశారు, ఎటు చూసినా తిన్నగా ఉంది చూడండి. ఎందుకంటే ఈ యూషేప్ రాడ్లు కనుక టార్ రాడ్స్ పాచారు, పాతి అటు ఇటు పోకుండా గొర్రెలు, కోళ్ళు, బాతులు, ఆవులు ఇవన్నీ తిరిగితే ఏమవుతుంది అంటే అటు ఇటు పడిపోతాయి. ఆ పడిపోకుండా ఆ విధంగా రాడ్లు పాసుకుంటా ఆ డ్రిప్ లైన్కి పెట్టారు. రెండోది మీరు గమనించండి, ట్యూనింగ్ చేసిన కొమ్మ మొత్తం ఇప్పుడు ఇట్లాంటివి ఉంటుంది కదా, ఈ ట్యూనింగ్ చేసిన కొమ్మ అంతా తింటే పడేసేస్తారు. ఒకసారి నేల చూపించండి ఎంత బాగుందో, దీంట్లోనే పడుతుంది, ఇదంతా కుళ్ళిపోద్ది. ఆకులు, పిచ్చికాయలు, రాలిపోయిన కాయలు, ఈ కొమ్మలు, ఈ ఆకులు ఇదంతా పడిపోయి ఇది కుళ్ళిపోయి ఇదే మైక్రోబ్స్, మైక్రోఆర్గానిమ్స్, ఎత్వాము, సాయిల్ ఫర్టిలిటీ పెరిగింది. బయటకు తీసుకెళ్ళి తగలబెట్టకూడదు, రైతు సోదరులారు గుర్తుపెట్టుకోండి, బయటకు తీసుకెళ్ళి తగలబెడితే దరిద్రం, తగలబెట్టకూడదు. మనం ఏం చేస్తాము, ఇవన్నీ చోట బాగు చేసి ఆవు పేడ ఆవుమూత్రంతో కలిపి అమృత్ మిట్టి అని తయారు చేసుకుంటాం, కొద్ది కోల్ పౌడర్ కలిపి అట్లా చేస్తాం. వీళ్ళు ఏంది న్యాచురల్గా అట్లా వదిలేసేసారు, ఎంత ముచ్చటకు చూడండి ఆకులు అలవలు అదంతా ఇదంతా కుళ్ళిపోయి నేల సహజసిద్ధం కలిసిపోద్ది. ప్రతి వాళ్ళు ఇలా చేయాల్సిందేనండి. కానీ ఇంత రైతు ఈ విధంగా చేయడం కుదరదు. కాకపోతే వీళ్ళు ఇజ్రాయెల్ స్ఫూర్తితో ఒక ఇండస్ట్రియలైజ్గా చేస్తున్నారనమాట అగ్రికల్చర్ని. వాళ్ళు 20 టన్నులు తీస్తే మనం 10 టన్నులను తీయాలనే ఒక పట్టుదలతో వెళ్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రాజేంద్ర గారు థ్యాంక్ యూ అండి, చాలా బాగా నచ్చింది. ఒక అసిస్టెంట్ని ఇచ్చి తోట చూడమని పంపించారు. ఫస్ట్ బాలనగర్ సీతాఫల తోటలో ఉన్నాము. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని 14 రకాలు ఉన్నాయి. అన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న వీడియో తీస్తాను. హరిబాబు నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.